वेलकम टू सुरेशबद्ध चैनल हाई अंडी अंदर एला बहुराज मेकोच्चे रेसीपी चिकेन मंचूरी अंडी दीन कोसम फस्ट मन बउल चिकेन इंदोनी कुछ साल कम कुछ कॉर्न फ्लोर अलगे कुछ मैदा वेसको इवन बलवर कल यह मंचूरियन नेनु बैट षापुल्लो चेसिनट्टुगा काकुंडा ओन्ली सिंपल इंग्रेडिएंट्स तो एला चेसुकोवालो मीकु इप्पुडु चूपिस्तुन्नानु चूडंडि इवन्नी इला ई विधंगा कलुपुकोनि वीटिल्नि फ्राई चेयालंडि आयिल् मीडियम हीट लो उंडेला चूसुकोनि वीटिल्नि अन्नितिल्नि फ्राई चेसुकोवालि कोद्दिगा गोल्डन कवर् कलर लोकि रागाने वीटिल्नि तीसेसुकोवालि चूडंडि यह विधान नीन मरी मोकल कटी चल तिंटर कदाने पिल की ईजीग उला चल कटा मरी चवे का मरीवे का मीडियम सैजो कटाँ चूँगी कलर मन की सरपतने मरी एक्वे वेक कलर रहा आई तीस इदे विधंगा अन्नी फ्राई चेसि ओक प्लेट लोकि तीसेसुकोवालंडि चूडंडि नेनु अन्नी फ्राई चेसि प्लेट लोकि तीसि पेट्टेसुकुन्नानु इप्पुडु स्टव् मीद मनं कडाई पेट्टुकोवाली ओक 2 स्पून्स आयिल् वेसुकोवालंडि आयिल् कोद्दिगा हीट अयिन तर्वात ఇందులోని మనం అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తురుం పెట్టుకొని అవి వేసుకోవాలి చూడండి ఇలా అన్నమాట ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత అప్పుడు ఇందులోని కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా తురుముకున్నామండి ఇవి అవి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు నేను కొన్ని పెద్ద ముక్కల కింద కొన్ని చిన్న ముక్కల కింద కోసి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు పెద్ద ముక్కలు వేసాను అవి కూడా ఒక 5 నిమిషాలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే అవి వేసుకోండి నేను దీంట్లో అసలు టొమాటో సాస్ ఎక్కడ యూస్ చేయలేదు నా దగ్గర టొమాటో సాస్ లేదు కాబట్టి నేను అది వేయలేదు అలాగే నేను ఈ వేయలేదు కదా క్యాప్సికం వేయలేదు కదా అని దీని టేస్ట్ ఏం మారిపోలేదండి చాలా చక్కగా వచ్చింది మీరు ఒకసారి చేస్తే గనుక మీకే అర్థమవుతుంది అలాగే ఇందులోనే కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలండి బయట రెడ్ చిల్లీ సాస్ దొరుకుతుంది కదా ఏంటి అంటే మనకు మామూలుగా ఇంట్లో దొరుకునే ఎండు మిరపకాయలు దొరుకుతాయి కదా ఆ ఎండు మిరపకాయలను వాటర్ వేసి పేస్ట్ చేసి salt వేసి అల్లం అంటారన్నమాట సేమ్ మనం ఇంట్లో అంతేండి వాటర్ వేసి కొద్దిగా ఎండు మిరపకాయల్ని మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ వేసి వేయించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక 4 ఎండు మిరపకాయలు పేస్ట్ చేశాను అది వేసి ఒక 5 నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత దీంట్లోని కొద్దిగా వాటర్ వేయాలండి కొంచెమే ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ వేసి అది కూడా వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా సోయా సాస్ కూడా వేసి కలుపుకోవాలి అది కూడా ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి చూడండి సోయా సాస్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని బాగా కలిపి ఉడికించాలి మీరు నేను ఇక్కడ తిక్కగా ఉండేలా చేశానండి అదే మీరు గ్రేవీలా కావాలి కొద్దిగా సూప్ ఉండేలా కావాలి అనుకుంటే గనుక కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని దాంట్లోనే కొంచెం ఒక బౌల్ లోని కార్న్ ఫ్లోర్ వాటర్ కలుపుకొని ఆ వాటర్ లో వేసుకొని కలుపుకుంటే కొద్దిగా మనకి సూప్ లా వస్తుందన్నమాట ఇందులోనే కొద్దిగా పంచదార వేసుకొని కలుపుకోవాలి టొమాటో సాస్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చుండి నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు టొమాటో సాస్ ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు
मन चिकेन रेडी चेसि पेट्टुकुन्नाम कदा फ्राई चेसि आ मुक्कल्नि इंदुलो वेसि वेयिंचुकोवाली ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మీరు salt చూసుకోండి salt సరిపోకపోతే గనుక salt కూడా కొంచెం వేసి వేయించుకోవాలి ఇందులోని కొద్దిగా నేను వెనిగర్ వాడట్లేదని వెనిగర్ కి బదులు కొద్దిగా నిమ్మరసం వేసాను నిమ్మరసం వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనకి మంచూరియా రెడీ అయిపోతుంది చూసారా టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గలేదండి చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది మీకు మామూలుగా ఇక్కడ లుక్ ని బట్టి కూడా తెలిసిపోతుంది అనుకుంటున్నాను చూసారు కదా దగ్గరికి అయిపోయింది కదా కొంచెం ఇప్పుడు ఇందులోని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని నేను ఇక్కడ కొద్దిగా salt తగ్గినట్టు అనిపిస్తుంది అందుకనే కొంచెం salt వేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాం దీంట్లోని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి అన్ని ఉండాలి అన్ని మసాలాలు వేయాలి అలా వేస్తేనే కరెక్ట్ గా వస్తదేమో అని ఏం అనుకోకండి ఇంట్లో ఉండే చిన్న తక్కువ చాలా తక్కువ ఐటమ్స్ తో కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు చూడండి మన మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను బౌల్ లోకి తీసేసుకుంటున్నాను చూడండి చాలా బాగా కుదిరింది కదా ఇది పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి మీరు పెద్దవి కావాలంటే పెద్ద సైజ్ లో కూడా కొద్ది చికెన్ తయారు చేసుకోవచ్చు यह वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि अलागे ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि थैंक्स फर् वाचिंग